టాలీవుడ్ బ్యూటీ రెజినా కసాండ్రా ఇప్పుడు తమిళంలో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కాలీవుడ్ లో 4-5 సినిమాలు చేతిలో పడగానే తెలుగు ఆడియన్స్ మీద గట్టిగానే కామెంట్స్ చేసింది. ఇక్కడి జనాలకు రోజుకో హీరోయిన్ కనిపిస్తుండటంతో ముందు వచ్చిన వాళ్లను మరిచిపోతారని, టాలెంట్ ని గుర్తించడం లేదని ఇలా చాలానే చెప్పింది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఉన్న సినిమా ఒకే ఒకటి, అదే కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రం. ఈ సినిమాలో అవకాశం దక్కించుకోవడం దగ్గర నుంచి చాలా హంగామానే నడిచింది. ఆ తర్వాత ఫస్ట్ లుక్లు, షూటింగ్ స్పాట్ పిక్లు లాంటి వాటితో రెజీనా ఏ స్థాయిలో రెచ్చిపోయిందో చూపించాడు దర్శకుడు. ఇప్పటి వరకు రెజీనా ఏ సినిమాలోనూ చూపించినంత గ్లామర్ ను కృష్ణవంశీ కోసం ధారపోసిందనే సంగతి తెలుస్తూనే ఉంది. ఈ దర్శకుడు కూడా హీరోయిన్లను అందంగా చూపించడంలో మంచి టాలెంటెడ్ కావడంతో ఎంత ఒలకపోసినా తప్పేమీ ఉండదనే ఫీలింగ్ హీరోయిన్స్ లో ఉంటుంది. కానీ ఈ నక్షత్రం ఎప్పుడు తెరపైకి వస్తుందనే విషయానికి మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. షూటింగ్ దాదాపు అయిపోయిందంటారు, అంతలోనే ఫారిన్ లో షూట్ చేసుకువచ్చామంటారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని నెలలు మాటామంతి ఏమీ కనిపించవు. రీసెంట్ గా మొదలైన స్టార్ హీరోల సినిమాలు కూడా ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చేస్తామని చెప్తుంటే ఈ నక్షత్రానికి మోక్షం రావడం లేదు. రెజీనా అందాల ఆరబోతకు ప్రతిఫలం దక్కటం లేదు. ఆ రోజు ఎప్పుడొస్తుందో అని రెజీనా ఎదురుచూస్తోంది.